2024 సంక్రాంతికి మనకి నాలుగు సినిమాలు అయితే అనౌన్స్ చేస్తారు. ఇంకొక సినిమా కూడా రాబోతుంది. అంటే మొత్తం పెద్ద సినిమాలు 5 సినిమాలు, అందులో ఒక చిన్న స్టార్ హీరో సినిమా. అయితే వీళ్ళ లెక్కన చూసుకుంటే ఫస్ట్ మనకి గుంటూరు కారం మనకి ఎప్పుడో స్టార్టింగ్లోనే అనౌన్స్ చేస్తారు, మహేష్ బాబు మూవీ గుంటూరు కారం మనకి సంక్రాంతికి రాబోతుందని. అయితే గుంటూరు కారం ఇప్పుడు రీసెంట్గా పూజ హెగ్డే బయటకు వెళ్ళడం, తమన్ బయటికి వెళ్ళడం, ఇంకా కొత్త షెడ్యూల్ కూడా స్టార్ట్ అవ్వకపోవడం, ఇటు త్రివిక్రమ్ కూడా బ్రో మూవీ పైన ఇంకొక సినిమాల మీద ఆసక్తికరంగా చూపించడం, అంటే ఈ మూవీ చాలా అంటే చాలా డిలే చేయడం, రీషూట్ చేయడం, ఇలా చాలా అంటే చాలా కారణాలు ఉన్నాయి. మూవీ షూటింగ్ చేస్తున్నారు బట్ స్క్రిప్ట్ మళ్ళీ చేంజ్ చేస్తున్నారు, క్యారెక్టర్స్ చేంజ్ అవ్వడం వల్ల లేకపోతే టెక్నీషియన్స్ చేంజ్ అవ్వడం వల్లనే తెలియదు, కానీ మూవీ చేంజ్ అయితే వస్తుంది. రీషూట్ ఇప్పటికే 2-3 సార్లు అయితే చేశారు మూవీ టీం వాళ్ళు, బట్ ఇంకా గుంటూరు కారం కొలిక్ అయితే రాలేదు. 50% షూట్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. బట్ ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ చేస్తారా అనేది పెద్ద డౌట్ అయితే ఉంది. దాదాపు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమన్నా తెలియదు. మహేష్ బాబు సంక్రాంతి మనకి ఇప్పుడు స్టార్టింగ్లోనే అనౌన్స్ చేశారు సంక్రాంతికి మూవీ రాబోతుందని. సంక్రాంతికి కూడా పర్ఫెక్ట్ ఫిల్మ్. అండ్ నెక్స్ట్ రవితేజ, అనుకోకుండా ఉడియమ్మ. అసలు రవితేజ నుంచి ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎప్పుడు ఇలాంటి జానర్లు మూవీ తీయలేదు. ఏగలంట అనుపమ పరమేశ్వర్, రవితేజ వీళ్ళిద్దరు కాంబోలో ఫస్ట్ టైం రాబోతుంది మూవీ. అండ్ రవితేజ కూడా నెవర్ బిఫోర్ అయిన క్యారెక్టర్లు అయితే రాబోతున్నాడు. ఎప్పుడు ఇలాంటి స్పై యాక్షన్ గన్స్తో పుచ్చుకోవడం ఇలాంటి సినిమాలు ఎప్పుడు చేయలేదు. అసలు రవితేజ కెరీర్లో ఒక కొత్త జానర్ ట్రై చేస్తున్నాడని చెప్పాలి. అలాంటిది సంక్రాంతికి రావడం కరెక్ట్ కాదు నాకు తెలిసి, ఎందుకంటే ఇలాంటి మూవీస్ కన్నా ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కోసం ఎందుకు చూస్తారు. ఇలాంటి దాంట్లో పెద్దగా ఉండదు, వచ్చిన ప్రొడ్యూసర్కి నష్టమే తప్ప పెద్దగా అయితే ఏముండదు. అండ్ ఈ మూవీ టైటిల్ కూడా ఏగల పెద్దగా ఏం ఇంప్రెసివ్గా ఏం లేదు. బట్ ఇందులో పెద్ద యాక్షన్ ఎపిసోడ్స్ ఏం పెట్టినా మనకి రీసెంట్గా స్పై ఏజెంట్ చూసారా ఆ టైప్లో ఉంటుంది తప్ప ఏం కొత్తదనం ఏం ఉండదు. ఒకవేళ ఉన్నా ఆ టైంలో జనాలు అయితే పెద్దగా చూడరని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి హనుమాన్. ఒడియమ్మ అప్పుడే మనకి చిన్న సినిమా ఇది August 25 అనుకున్నారో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. బట్ ఇప్పుడు హనుమాన్ మూవీ మనకైతే సంక్రాంతికి అయితే రాబోతుందంట. చెప్పాలి ఈ సినిమా గురించి సంక్రాంతిగా వస్తే కొంచెం పాజిటివ్ ఉంది, కొంచెం నెగిటివ్ ఉంది. ఎందుకంటే దాదాపు మనకి సంక్రాంతికి ఖచ్చితంగా 3 పెద్ద హీరోలు సినిమాలు ఉంటాయి, ఒకవేళ 2 పోస్ట్పోన్ అయినా. అందులో ఈ చిన్న సినిమా వచ్చిందంటే కంటెంట్ ఉంటే ఎవడో ఆపలేడు. ఒకవేళ కంటెంట్ లేకపోయినా మనకు ఓపెనింగ్స్ బాగా రావాలంటే ఆ స్టార్ హీరోస్ దాటుకుని మనకు ముందే ప్రీమియర్లు వేసుకుని పాజిటివ్ టాక్ వస్తేనే తప్ప ఏమీ చేయలేం. కాబట్టి ఇది మరి హనుమాన్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కూడా ఉండబోతుంది అంటున్నారు. అండ్ రీసెంట్గా ఆదిపురుష్ రిజల్ట్ చూసిన తర్వాత ఈ మూవీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎక్కడ మన ఆడియన్స్కి విమర్శలు రాకుండా మంచిగా అయితే ఎగ్జిబిట్ చేస్తే మూవీ అయితే సక్సెస్ అవుతుంది అన్న దాంట్లో డౌటే లేదు. నెక్స్ట్ వన్ వచ్చి ప్రాజెక్ట్కి. నాకు తెలిసి ఇది సంక్రాంతికి కరెక్ట్ బొమ్మ అయితే కాదు, ఎందుకంటే పెద్ద పెద్ద బడ్జెట్ పెట్టి మూవీ సంక్రాంతికి రిలీజ్ చేయడం వల్ల మన తెలుగు వాళ్ళు ఎంత మూవీలు ఎంత కంటెంట్ ఉన్నా మన వాళ్ళు అయితే చూడరు. ఒకవేళ చూసిన వాళ్ళకి ఎక్కవు, ఎందుకంటే వాళ్ళకి 2 ఫైట్లు ఒక సాంగ్ ఒక ఐటెం సాంగ్ ఉంటే చాలు. బట్ ప్రాజెక్ట్కి అన్నది 2050 ఫ్యూచర్లో పెద్ద చాలా అంటే చాలా అడ్వాన్స్డ్, మనకి సూపర్ మ్యాన్ మూవీస్ ఎలా ఉంటాయో ఆ టైప్లో. రీసెంట్గా చెప్పాలంటే మనకి బ్రహ్మాస్త్ర వచ్చింది చూసారా, ఆ టైప్లో ఉండబోతుంది మరి మూవీ. ఇది ప్రాజెక్ట్కి సంక్రాంతికి రావడం మీరు ఎలా అనుకుంటారు? నాకు తెలిసి మ్యాక్సిమం రాదు, ఎందుకంటే ఈ మూవీ ఇంకా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు అండ్ కమలాసనాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం ఇదంతా జరిగే పని కాదనిపిస్తుంది. మ్యాక్సిమం రాదు ప్రభాస్కి నాకు తెలిసి, పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మనకి సంక్రాంతికి అని చెప్పి రాజశ్యామ్ ఆదిపురేష్ ఇవన్నీ అలా చెప్పి వచ్చినాయే, బట్ లాస్ట్కి అయితే పోస్ట్ పోన్ అయినాయి. నెక్స్ట్ వన్ వచ్చి రామ్ చరణ్ ది గేమ్ చేంజర్. ఇది సంక్రాంతికి రాబోతుందని నీకు ఎలా తెలుసు అంటే శంకర్ గారు Indian 2 లేదా గేమ్ చేంజర్ ఈ రెండింటిలో ఒకటైతే సంక్రాంతిని తీసుకొద్దాం అనుకుంటున్నారంట. Indian 2 చాలా అంటే చాలా ఫాస్ట్గా షూటింగ్ కంప్లీట్ చేస్తారు, గేమ్ చేంజర్ అయితే ఎలాంటి అప్డేట్ లేదు. కుదిరితే ఒకవేళ గేమ్ చేంజర్ తీసుకురాకపోతే Indian 2 తీసుకొచ్చే ఛాన్సెస్ బాగా ఎక్కువగా ఉన్నాయి. మరి Indian 2 మన తెలుగులో కూడా డబ్ చేస్తారు కాబట్టి కమలాసన్ గారిది పెద్ద పోటీ ఏం కాదని చెప్పాలి. బట్ Indian 2 రాబోతుంది కాబట్టి శంకర్ మీద కొన్ని హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. గేమ్ చేంజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటే అది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మరి రామ్ చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ ఏమవుతుందో అసలు ఎలాంటి అప్డేట్ లేదు. ఒక పవర్ స్టార్ రామ్ చరణ్కి అయితే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు అంతే బైక్ మీద, అది కూడా జస్ట్ గ్లిమ్స్ ఏదో అని చెప్పి ఏదో 4 చెస్ బొమ్మలు అయితే పెట్టారు. నాకు సంక్రాంతికి కరెక్ట్ బొమ్మ అంటే గుంటూరు కారమే.